Hi friends, welcome to my new channel, Madhumesh with Hubby. Okay, already manam cheppesukunnam kada tamla enna chesesu untaru adi pappu pappula dosa anamata pappulesi koncham dosa anne routine ga untundi kada andarki koncham different ga try cheddam ani cheppi ala em ledandi ippudike chaala saari tinnaru chaala baaguntundi okka saari meeru kuda osa try chesi meeku nachi workout aithe na comment cheyandi please. ఒక కప్పు నుండి రేషన్ బియ్యం తీసుకున్నామండి. ఇది కందిపప్పు, కొంచెం కందిపప్పు తీసుకున్నాను, కొంచెం పచ్చెనపప్పు తీసుకున్నాను, కొంచెం మినప్పప్పు తీసుకున్నాను, కొంచెం మెంతులు. ఎందుకంటే దోశకు మనం వేసుకుంటాం కదా ఆల్రెడీ. ఈ మూడు పదార్థాలు కలిపి ఈ కప్పు నిండుకు రావాలండి. అది చిన్న కప్పు, ఎందుకంటే మనం దోశకి ఎంత తీసుకుంటే దానికి కొంచెం తక్కువ. తీసుకున్న పదార్థాలన్నింటినీ ఒక 2 గంటల సేపు బాగా నానబెట్టేసుకుందాం. మరి ఆల్రెడీ మనం నానబెట్టేసుకున్నాం కదా, పప్పులు, రైస్, మనకు వచ్చే అన్ని ఐటమ్స్ ఇది ఇలా నానబెట్టేసుకున్నాము. ఇలా ఇప్పుడు వచ్చేసి ఇవి ఇలా అనగానే మనకి విరుగుతుంది అనమాట. ఓకే, నానిపోయింది. ఆల్రెడీ చెప్పాను కదా 1-1.5 అవర్ చాలు, ఇన్స్టెంట్గా మనం చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాము. అంటే బియ్యం నానబెట్టిన బియ్యం పప్పులు కొరకొడితే కానీ దోశ కదా వస్తుందండి. కాకపోతే 1 అవర్ నానితే చాలని చెప్తున్నాను. మన వాళ్ళందరికీ గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మనకి ఇలా ఉంటుంది అనమాట పిండి, కంప్లీట్గా ఇలా వచ్చేస్తుంది. దీన్ని మనం ఏం చేస్తామంటే ఒక బౌల్లోకి తీసేసుకుంటాం డైరెక్ట్గా. ఇంకా దోశ పోసుకోవడమే ఆలస్యం అనమాట. ఏం లేదు, ఇలా తీసేసుకున్నామా. వీళ్ళుంటే కొంచెం పల్సు అంటే మనకు దోశ క్వాంటిటీ తెలుసు కదా అందరికీ, అలా అనమాట. అలా ఒక దోశకి ఇలా చేసేసుకునేసి ఇలా డైరెక్ట్గా వాటర్ అప్లై చేసుకునేసి ఇలా పెట్టేసుకునేసి వెంటనే మీకు ఆల్రెడీ తెలిసిందే కదా సాల్ట్, బేకింగ్ సోడా, అంతే బేకింగ్ సోడా వేసేసుకునేసి తినంత మాత్రం వేసుకోండి లేదంటే. ఓకే, అట్లా వేసుకున్నాం. ఆల్రెడీ మనకి పప్పుల్లో కూడా కొంచెం స్వీట్ సాల్ట్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి చూసేసుకుందాం. ఇంతే ఇంత కొంచెంగా బేకింగ్ సోడా వేసుకుందాం, అంతే. మనకు తెలుస్తుంది అందాజగా. ఇప్పుడు నేర్చుకునే వాళ్ళైతే కొంచెం ఒక చెంచా వేసుకోండి. బాగా దోశ పిండి లాగా వస్తుందండి, చాలా బాగుంటుంది. దోశ పోసుకున్న తర్వాత చాలా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చూడండి ఎంత. ఎస్, అలాగే అండి. షేక్ వెల్ బిఫోర్ యూస్, బట్ ఇలాగే తినకండి, దోశ పోసుకోవాల్సిందే. ఇలా 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 దోశ బ్యాటిల్ ఎలా ఉంటుంది మనకు తెలుసు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఇప్పుడు అద్భుతంగా చేస్తున్నాను. మీరే చెప్పండి బాగా చేస్తారా లేదా చెప్పండి, తిని చెప్పండి. లేండి వాళ్ళ ఆడియన్స్ చెప్తారు, నేను తిని కనిపించింది వీడియో చూడడానికి. చక్కగా నూరిస్తుంది, నోట్లోకి వెళ్ళతే ఏం ఉరిస్తుందో చూడాలి. తిప్పేం లేదండి, మనం ఆల్రెడీ మెంతులు వేసాం కదా అందువల్ల చాలా బాగా వస్తుంది బియ్యం. మనం 1 అవర్ నానబెట్టుకున్నా కూడా తినేటప్పుడు మనకు విధానం బాగుంటుంది. మెంతులు వేసేది మెయిన్లీ వచ్చేసి ఈ రెడ్నెస్ కోసం, బాగా దోశ బాగా వస్తుంది. పప్పులు, ఎనర్జీ, డైట్ ఫుడ్ ఆల్సో. మనం డైట్ తీసుకునేటప్పుడు కొంతమంది డైట్ 1 దోశ 2 దోశ తింటారు కదా, కొత్త పిండితో పోసుకుంటే ఏముంటుంది శక్తి అండి. ఇలా పప్పులతో వేసుకొని మంచిగా వేసుకున్నామంటే అద్భుతంగా ఉంటుంది. ఇలా దోశ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇందులో మా వారికి బాగా ఇష్టమైన నెయ్యి వేసుకొని తింటున్నారండి. ఓకే, ఎలా ఉందో చూద్దాం ఎక్స్ప్రెషన్స్. సింప్లీ నైస్, సూపర్గా ఉంది. ఓకే, ఒకసారి మా రెసిపీని మీరు ట్రై చేసి రికమెండ్ చేయండి. ఇంకా 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 మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను విత్ మై హబ్బీ. మధు మ్యాష్అప్ విత్ మై హబ్బీ. థ్యాంక్ యూ, ప్లీజ్ షేర్ చేయండి, మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి. దోశ మాత్రం ట్రై చేయండి, ఏం చేయని చెప్పిన. థ్యాంక్ యూ, బాయ్ బాయ్ సే బాయ్ బాయ్ హాయ్ మై.